శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యో నమః. ఈ సంవత్సరం అనగా 2022వ సంవత్సరం దీపావళి పర్వదినమున ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తగరపు వలసకు చెందిన శ్రీమతి నల్లి హరిలక్ష్మి గారు తమ స్వగృహమందు అష్టలక్ష్ములను కొలువు తీర్చి సుమారు 300 మంది స్త్రీలకు చేట్ల వాయనాల్ని సమర్పించుకున్నారు. ఈ వాయనాల్లో 108 రకాల విశేషమైన స్వీట్లను తయారు చేయించి ఆమె వాయనాల్ని సమకూర్చారు. మంగళకరమైన కార్యక్రమాన్ని మా శ్రీపాదం యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పంచహారతులతో అమ్మవారిని ఆమె ఆరాధించుకున్నారు. అలానే వచ్చిన ముత్తైదువులందరికీ పసుపు పారాణితో అలంకరించి చీర శారీతో వాయనం అందించారు. రామన శుక్రవారం కానీ మాఘశీల లక్ష్మివారం కానీ ఏదో ఒకరోజు ఎంతగా మీరు చేయకపోయినా వాళ్ళు పిలిచి కొంచెం పసుపు కుంకుమ కొంచెం అక్షింతాలు ఒక అరటిపళ్ళు ఒక కమలాపళ్ళు చేతిని పెట్టండి. మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిరి సంపదలు సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి ఉంటాయి. మనం ఎప్పుడూ కూడా ఆవిడకి పెట్టడానికి ఇష్టపడం, ఎందుకంటే ఆవిడ దగ్గర లాక్కోవడానికే ప్రయత్నం చేస్తాం కదమ్మా. ఆవిడకి మనం ఇస్తేనే ఆవిడ వేగింతలు మనకి ఇస్తారు. కానీ మాఘశీల లక్ష్మివారం కానీ దీపావళి రోజున కానీ ఎవరైనా వరిపిండి ఆవు పంచం కడ మూడు కలిపి ఒక దీపారాధన చేసి అయినాలే కాదండో, ఈ శ్రీమతి హరిలక్ష్మి గారు కోలాట నృత్యాలను కూడా ఏర్పాటు చేశారు అమ్మ కోసం. అలానే భక్త బృందంతో కలిసి బాణాసంచా కాల్చి దీపావళి పర్వదినాన్ని జరుపుకున్నారు.